శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. రవి సార్ నమస్కారం. సార్ నమస్తే. కవిత సార్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా ఉన్నటువంటి లోకేష్ పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ని హైకోర్టు తోసిపుచ్చింది సార్. విచారణకు సహకరించాల్సిందే అని తేల్చి చెప్పింది సార్. సో నెక్స్ట్ బాల్ అనేది సిఐడి కోర్టులో ఉందా, ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఇది నిజానికి ఒక లీగల్ ట్విస్ట్ అని చెప్పాలి. దీన్ని అందుకే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమంటే ఇంకా లోకేష్ అరెస్ట్ కావడం ఖాయం. ఢిల్లీ నుంచి రాగానే అరెస్ట్ చేస్తారు, అందుకే ఆయన ఢిల్లీలో ఉండిపోయారు, భయపడుతున్నారు, ఇవన్నీ అని వైసీపీ నాయకులు వాళ్ళు ఎక్కువ ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. వీటన్నింటిలో కూడా ఆయన కూడా నిజంగా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో రాజకీయంగా ఏం జరుగుతుందో అది అది ఒక వేరే పాయింట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. అది చంద్రబాబు అప్పుడు వేసుకోలేదు, ఈయన కూడా ఇదివరకు వేసుకోలేదు. కానీ వాతావరణం మారుతూ ఉంది కాబట్టి అరెస్ట్ను ముందే రక్షణ తీసుకోవడం మంచిదని. కానీ కోర్టుకు వెళ్ళేసరికి ఏం చేశారు అంటే నాన్ బెయిలబుల్, బెయిలబుల్ రకరకాలుగా ఉంటాయి కదా. సిఐడి వాళ్ళు మేమేమో ఆయన అరెస్ట్ చేసుకోవాలా చేయాలనుకోవట్లేదు అనే పద్ధతిలో దాన్ని మరీ ఇంటెన్స్గా ఉన్న సెక్షన్స్ కొంచెం తగ్గించినట్టుగా ఉన్నారు. సో వాళ్ళు మేము 41A కింద నోటీస్ ఇచ్చి విచారించాలనుకుంటున్నాము అంతే అన్నారు. 41A కింద నోటీస్ ఇవ్వడం అంటే ఒక 7 ఏళ్ళు శిక్ష పడే కేసులకు 41A కింద ఇస్తారు. అంటే ఒక వ్యక్తి వల్ల ఏదైనా తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు, అంటే విచారించదగిన తప్పు జరిగింది అని భావించినప్పుడు ఆ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ నోటీస్ అందుకున్న వ్యక్తి అధికారులకు సహకరించాలి. మూడో, సహకరించకపోతే అప్పుడు ఈ సంస్థ, దర్యాప్తు సంస్థ న్యాయస్థానానికి వెళ్ళి ఫిర్యాదు చేసి నెక్స్ట్ యాక్షన్ ఏంటి, కోర్స్ ఆఫ్ యాక్షన్ అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ మూడు అంశాలు 41A కిందికి వస్తాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే దాన్ని తెచ్చారు. తెచ్చేసరికి కోర్టు అడిగింది, వాళ్ళే దాన్ని 41A కింద అంటున్నారు, ఏదో మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు, లేనప్పుడు మరి ఇంకా బెయిల్ పిటిషన్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ కదా, సో ఐఎమ్ డిస్పోజింగ్ ఆఫ్ ది కేస్ అన్నారు. సో దీన్ని ముగిస్తున్నాము, దీన్ని ఒక తీర్పు కింద తీసుకోవాలా లేదా వీళ్ళకి అనుకూలమా వాళ్ళకి అనుకూలమా, దీని మీద రెండు వెర్షన్స్. నేను మార్నింగ్ మీడియాలో అది వచ్చి రాగానే చూస్తే సిఐడి వాళ్ళు వెనకడుగు వేశారు. ఆ సెక్షన్ కొంచెం మరీ కఠినమైన సెక్షన్స్ అంతకుముందు పెట్టినట్టున్నారు, పెట్టిన వాటి నుంచి ఒక అడుగు తగ్గారు, అందుకే హైకోర్టు దాన్ని డిస్పోజ్ చేసింది అని. కానీ వాస్తవం ఏంటి రెండో వైపు నుంచి చూస్తే అంటే లోకేష్కు ఆదేశం ఇచ్చింది హైకోర్టు, మీరు విచారణకు సహకరించండి. అంటే కేసు ఎస్టాబ్లిష్ అయింది, కేసులో ఆయన విచారించవలసిన అగత్యం ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా 41A కింద వచ్చేటటువంటి మూడు అంశాలు తీసుకున్నప్పుడు హైకోర్టు కూడా దీన్ని ఒక విధంగా ప్రిమాఫిసి అని ఇప్పుడు మనం వాడే ఒక ప్రాథమికంగా ఇక్కడ ఉంది, దాని మీద జరగాల్సి ఉంది. ఈయన పైగా దాంట్లో A14గా చేర్చారు. కానీ చంద్రబాబు A1గా ఉన్నారు, నారాయణ A2గా ఉన్నారు. కాబట్టి కేసు అనేది ఎస్టాబ్లిష్ అయినట్టే. హైకోర్టు ఇలా చెప్పడం అంటే దాని అర్థం ప్రాథమికంగా కేసు ఎస్టాబ్లిష్ అయింది, అందులో A14గా నారా లోకేష్ను విచారించాల్సిన అవసరం ఉంది, ఆ విచారణకు సిఐడికి సహకరించాలని చెప్పి ఆయనకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఇది కూడా డెవలప్మెంటే కదా. దీన్ని మనం చూడకుండా అంటే ఎవరైనా కానీ, మనమంటే మీడియా కానీ ఇంకొకరు కానీ, ఆయన మీద ఆ పిటిషన్ తోసేసారని తోసేయలేదు, డిస్పోజ్ ఆఫ్ అన్నారు. దీన్ని విచారించాల్సిన అవసరం లేదు, బికాజ్ దే ఆర్ నాట్, దే హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ అరెస్టింగ్ యూ ఇన్స్టెంట్లీ. కాబట్టి ఇది ఇవ్వడానికి సిఐడీలు వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారని మనకు వార్తలు వస్తున్నాయి. బయలుదేరి ఉంటారు కూడా. వెళ్ళినప్పుడే వాళ్ళు క్యాష్ పిటిషన్కు సంబంధించిన కాగితాలు కూడా తీసుకెళ్లారు, ఎందుకంటే 3వ తారీఖు వస్తుంది, ఈ సమాచారం అంతా ఉంది. కాబట్టి ఇది లోకేష్ తొలి విజయము ఇంకొకటి అని అనడం కానీ, లేకపోతే వాళ్ళు వెనకడుగు వేశారని కానీ, లేకపోతే దీన్ని పెద్ద ఉపశమనం అని కానీ చెప్పలేము. ఈ దశలో మీరు లోకేష్నేమి విచారించాల్సిన అవసరం లేదనో, లేకపోతే ఆయన ఏమి వేధించకండినో, ఇలాంటి ఉత్తర్వులు ఏమన్నా కోర్టు ఇస్తే అప్పుడు అది వేరే విషయం. వేధించవద్దని ఎవరైనా చెప్తారు, దానికి వేరే ఉత్తర్వులు అక్కర్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టు అటువంటి పరిస్థితి ఉందని భావిస్తే చాలా ఖచ్చితమైన డైరెక్షన్స్ కూడా ఇస్తుంటారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదా ఫలానా చేయకూడదు, ఇన్ని గంటలు అయిన తర్వాత ప్రశ్నించకూడదు, ఇట్లాంటివన్నీ. కానీ వాళ్ళు అటువంటివి ఏమి ఇవ్వలేదు, విచారణకు సహకరించండి అన్నారు. విచారణకు సహకరించండి అంటే వీళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారు, వీళ్ళు ఏం చెప్తారు, అప్పుడు ఆయన సహకరించకపోతే ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ కోర్టుకు వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. ఆ కోర్టు ఏ కోర్టు అయినా కావచ్చు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే
ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు స్థానికంగా ఎక్కడైనా విచారించడానికి మేము ప్రయత్నించాం, ఆయన మాకు రెండుసార్లు మేము నోటీస్ ఇచ్చినా రాలేదు, కోఆపరేట్ చేయట్లేదు, చెప్పిందే చెప్తున్నారు, లేకపోతే కొన్ని ఇది చేస్తున్నారు అని ఇంకా వెంటనే ఈయన ఏదో మాకు చేయి దాటిపోయేట్టుగా ఉంది, అందుకని మేము అరెస్ట్ చేస్తామని వాళ్ళు ఒక కోర్టులో అడిగారనుకోండి, అప్పుడున్న పరిస్థితుల్లో మేము అనుమతి ఇస్తున్నామని స్థానిక కోర్టు అనుమతి ఇచ్చిందనుకోండి, ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకు వచ్చి చెప్పొచ్చు. అందుకే వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ అంటే, మేమైతే అరెస్ట్ చేయము, విచారిస్తాము, కానీ ఆ విషయం కోర్టుకు చెప్పే చేస్తాము, కోర్టుకు చెప్పే చేస్తామన్నారు. సో ది పాసిబిలిటీస్ అన్ని అవకాశాలు అక్కడ తెలుసుకునే ఉన్నాయి. దీన్ని ఒక విజయంగా ఏమి మనం చెప్పగలిగింది ఏమి లేదు. ఒక ట్విస్ట్ అనేదే చెప్పొచ్చు, లీగల్ ట్విస్ట్, దాని ద్వారా వచ్చే పొలిటికల్ ట్విస్ట్. సో దీంతో పాటుగా నారాయణ కూడా రెస్పాండ్ అయ్యారు సార్, ఇన్నో రింగ్ రోడ్ కేసులో ఆయన కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా ఫైల్ అయింది. దాంట్లో నేనే నా ఆస్తుల్ని కోల్పోయాను, అక్కడ నా భూమి కోల్పోయింది, నా మీద అవినీతి ఎందుకు అంటగడుతున్నారని ఆయన కామెంట్ చేశారు సార్. నో, మనమైతే దాని గురించి ఏం చెప్పలేము, ఎందుకంటే సిఐడి ప్రభుత్వము ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళి విచారణ సహకరించాను. ఏ 14 విచారణకు సహకరించమండి అని చెప్పినప్పుడు ఏ 2 చెప్పకుండా ఉంటారా నా సందేహం. రాజధానిలో ఈ అంశాలన్నింటినీ సమన్వయం చేసింది ఎక్కువగా చంద్రబాబు నాయుడు యొక్క అధికార ప్రతినిధి, దూత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పొంగూరు నారాయణ. కాబట్టి ఆయన ఏం చెప్తారో మనకు తెలియదు. నేను కూడా విన్నాను, రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడుని కలుసుకొని ఆయన బయటకు వచ్చిన తర్వాత నా భూమి ఒక 40 సెంట్లు పోయింది, దాని విలువ 7 కోట్లు. దట్ హ్యాపెండ్ ఇన్ ఏడుపుగళ్ళు, అంటే బహుశా ఎక్స్టెండెడ్ రోడ్లో అక్కడ ఏదో పోయిందని ఆయన చెప్తుండొచ్చు. కానీ సిఐడి అలిగేషన్ ప్రకారం అది అంతకుముందు హైదరాబాద్ రింగ్ రోడ్ అప్పుడు కూడా ఉంది, రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా అలాంటి ఆరోపణలు వచ్చాయి వాళ్లకు, రామోజీరావుకు మధ్యలో నడిచాయి. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే దాన్ని మొదట ఒక చోట పెట్టారు, అక్కడ హెరిటేజ్ కోసం భూములు కొన్నారు, తర్వాత అది మారింది, అప్పుడు వీళ్ళ దగ్గర లింగంనేని వాళ్ళ దగ్గర కొన్న భూమి కూడా తిరిగి ఇచ్చారు. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఒక 150 ఎకరాలు ఈయనకు సంబంధించిన భూమి నారాయణకు, ఇంకో 350 ఎకరాల దాకా ఫిగర్ కొంచెం అటు ఇటుగా లింగమనేని వాళ్ళది, వీళ్ళ భూమిలో నుంచి రింగ్ రోడ్డు పోయేటట్టుగా చేశారు. తద్వారా వాళ్లకు బెనిఫిట్ కలిగింది. ఎంత బెనిఫిట్ కలిగిందంటే అంతకుముందు 8 లక్షలు చూపించినటువంటి భూమిని, 8 కోట్లు చూపించిన భూమిని 38 కోట్లు ఏదో చూపించారు, అంటే ఇన్ని రెట్లు పెరిగింది అని అందులో ఆరోపణ చేశారు. ఇలా అక్కడికి వాళ్ళకు ప్రయోజనం కలిగించే విధంగా తీసుకుపోయారు కాబట్టి, ఇది అలైన్మెంట్ ఇష్టం మెలికలు తిప్పారు కాబట్టి కేసు ఇది అని వాళ్ళు చెప్తున్నారు. దానికోసమే లింగమనేని ఎస్టేట్స్ వాళ్ళు ఇది ఇల్లు ఇచ్చారు, లేకపోతే ఇంకా హెరిటేజ్ కూడా ఇంకో చోట భూమి కొన్నది కంతేరు దగ్గర, ఆ భూమి కొన్నదానికి వీళ్ళు సహకరించారు క్విడ్ ప్రోకో అని వాళ్ళ ఆరోపణమైన. కోర్టులో ఎప్పుడు నిలబడతా ఏంటి ఎలా ఉన్నా ఈ ప్రశ్నలకు మీరు నేను లేదా రాజమండ్రి జైలు దగ్గర ఆయనతో మాట్లాడిన రిపోర్టర్స్ అప్పటికప్పుడు చెప్పగలిగింది ఏమి ఉండదు. కోర్టు ముందు తప్పకుండా వాదించవచ్చు. రెండవది ఈ ఏ 2, ఇక్కడ ఒక ఇంకొక పెద్ద వాదన గుర్తు చేసుకుంటే మీరు అసలు 1000 రోడ్డులో ఎలా కుంభకోణం అని చాలా ప్రశ్నలు వేశారు. ఇలా ఒక ప్లాన్ ఉన్నప్పుడు ఆ ప్లాన్ ప్రకారం జరిగింది, ఆ ప్లాన్ వేయటమే తప్పని గతంలో చాలామంది మీద కేసులు పెట్టారు, అవి జరిగాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఆ లాజిక్ తీసుకొని వస్తే గతంలో కూడా మరి ఏమైంది అనే ప్రశ్న ఒకటి ఎదురవుతుంది. రెండవది ఆ లాజిక్ కరెక్ట్ అయితే హైకోర్టు విచారణకు సహకరించని ఎందుకు చెప్తుంది, అసలు వేయలేదు కదా రోడ్డు, పాపం లోకేష్ ఎలా చేస్తాడు, లేకపోతే పలానా నారాయణ గారు ఎలా చేస్తారు, మీరు వాళ్ళని వదిలేయండి, మీరు అనవసరంగా చేస్తున్నారని హైకోర్టు చెప్తుంది కదా. సో ఏ విషయమైనా న్యాయస్థానం ముందు ఉన్నప్పుడు వాళ్ళు కొంత విచారణ అవసరము, అంతకుముందు అటాచ్మెంట్ కూడా చేశారు. సో అటాచ్మెంట్కు విచారణకు కూడా వాళ్ళు ఉత్తర్వులు ఇస్తుంటే ఇంకా దాన్ని మిథ్య, గజం మిథ్య, పలాయనం మిథ్య, రింగు మిథ్య, రోడ్డు మిథ్య అంటే అది ఎలా చెల్లుబాటు అవుతుందంటే అది అవదనేంతవరకు నేను చెప్పగలుగుతాం. ఫైనల్గా ఎవరు ఏం తేలుతారు, ఎంత లెక్క తేలుతుంది అది చెప్పడం మనవాళ్ళు కదా, అది ఎక్స్పర్ట్స్, చాలా ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇది నిస్సందేహంగా రాజకీయంగా వాళ్ళు కోరుకున్న ఉపశమనం కలగలేదు. లీగల్గా కొంత ఉపశమనం కలిగింది, వెంటనే అరెస్ట్ చేయాలనుకుంటే తెలిసి వెళ్ళను. సో దీంతో పాటుగా ఇంకో 2 ఈ విషయమే చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన బహుశా ఈ సమయంలో వెళ్ళటం అంటే బహుశా సలహాలో మాట్లాడడం, మీరు గట్టిగా ఉండండి, ఇవన్నీ ఏమీ కావు, ప్రజలు మాతోనే ఉన్నారని నారాయణ గారు చాలా రోజుల తర్వాత స్టేట్ మీడియా దగ్గర, అంటే నెల్లూరులో అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కానీ స్టేట్ మీడియాలో ఒక కీలకమైన సమయంలో, అందులో తెలుగుదేశం పెద్ద నాయకులు ఎక్కువ మంది కనపడని సమయంలో ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న మాజీ మంత్రిగా ఆయన వచ్చి మాట్లాడడం అనేది కూడా
ఒక ముఖ్యమైన పరిణామమే. ములాఖతులో కూడా డిస్కషన్ అయింది. సో ఇంకో రెండు కేసులకు సంబంధించి కూడా లోకేష్కి అరెస్ట్ అనేది అక్టోబర్ 4 వరకు చేయొద్దు అనేది బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో పాటుగా ఫైబర్ గిడికి సంబంధించి అదే అది రిలీఫ్ కింద భావించవచ్చు. ఎందుకంటే సిఐడి తరఫు లాయర్లు చాలా క్లియర్గా ఏ కేసు కా కేసే అని అంటున్నారు కాబట్టి మీకు ఆ కేసులో ఉపశమనం వచ్చింది కానీ ఈ కేసులో రాలేదు అని అంటారు కాబట్టి కోర్టు ఏం చేసిందంటే మా 4 వరకు 4 అంటే మీరు ఆ తేదీ గుర్తుపెట్టుకోండి 3 సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద విచారణ ప్రారంభమవుతుంది. నేను అది కూడా చదువుతున్నాను ఇందాక 3 చేపడతాము అంటే దాని అర్థం 3 విచారిస్తాము అని కాదు 3 మెన్షన్ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగినవి మెన్షన్లా అంటే మెన్షన్కు ప్రీ మెన్షన్లా అన్నారు వీటిని. రియల్ మెన్షనింగ్ అనేది ఆ రోజు జరుగుతుంది. జరిగిన తర్వాత వాట్ షుడ్ బి ది స్టాండ్ వెన్ టు పోస్ట్ ది పిటిషన్ వెన్ టు స్టార్ట్ ఫుల్ ప్లేట్ ది ఆర్గ్యుమెంట్స్ అనేది దట్ ఈస్ టు బి డిసైడెడ్ అది 7 కావచ్చు లేకపోతే ఇంకో 8 కావచ్చు. కాబట్టి అందరూ కూడా గుర్తించాల్సింది 3 వినగానే దీనికి ఏదో ఇమ్మీడియట్గా హెడ్లైన్స్లో ఉండే ఎంత పరిష్కారం వస్తుందని ఏమీ లేదు. ఎంత టైం కేటాయిస్తారు ఉన్న దాంట్లో అని కూడా ఒక అంశమే. కాబట్టి ఏదైనా 3 అది వస్తుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా ఏసీబీ కోర్టు కూడా వాళ్ళు 5 ఇవన్నీ కూడా పెట్టినట్టున్నారు. పిటిషన్ బెయిల్ పిటిషన్ అక్టోబర్ 6 కూడా ఉంది. ఉందా? ఓకే. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు ఇది కూడా ఆ తేదీకి పెట్టారు. అంటే మీరు ఒకటి బేషరతుగా ముందస్తు బెయిల్ కాదు ఇది విత్ ఎ డెఫినెట్ డేట్. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఫైల్ చేసుకోవాలి. తర్వాత కూడా ముందస్తు కొనసాగాలి. యాంటిసిపేటరీ అంటే ఆ రోజు వరకు మటుకంటే ఎట్లాగో ఏం చేయరు. ఎందుకంటే సుప్రీంకోర్టే ఉన్నప్పుడు ఇప్పుడు సిఐడి మాట్లాడడానికి కూడా అదొక కారణమై ఉండాలి. సుప్రీంకోర్టు ఏమీ చెప్పకుండా మనం ఎందుకు తొందరపడి చేయడం అనే ఆలోచన వాళ్ళు సిఐడి కానీ గవర్నమెంట్ కానీ చేస్తుండొచ్చు. కాబట్టి ఇందులో అనేక కోణాలు ఉన్నాయి, అనేక ట్విస్టులు టర్న్లు ఉన్నాయి. ఏమున్నా ఓవరాల్ డైరెక్షన్ మనం చూస్తే మటుకు కేసులు నిలబడుతున్నాయి. కేసుల్లో దర్యాప్తు అవసరాన్ని కోర్టులు కూడా గుర్తిస్తున్నాయి, ముందుకే నడుస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు అరెస్ట్ చేస్తారా, చేస్తే ఎన్ని రోజులు చేస్తారు, బెయిల్ ఇస్తారా, ఇవ్వరా, ఇట్లాంటి ప్రశ్నలు ఉంటే ఉండొచ్చు. కానీ అసలు కేసులే లేవు, ఇదంతా వట్టిదే అని చెప్పే పద్ధతి మటుకు కోర్టుల్లో నిలబడడం లేదు ఆ విషయం. కోర్టులు అయితే అఫోల్డ్ చేస్తున్నాయి. దెర్ ఈజ్ సంథింగ్ టు బి ఇన్వెస్టిగేటెడ్, సంథింగ్ టు బి ప్రోబ్డ్. యా, సో ఇప్పుడు బెయిల్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసిన తర్వాత ఏపీసీఐడి ఢిల్లీకే బయలుదేరి వెళ్ళింది నోటీసులను తీసుకుని అనేది కూడా వినిపిస్తోంది సార్. విచారణ అనేది అక్కడ జరుగుతుందా ఇక్కడ జరుగుతుందా అనేటువంటి ఊహాగానం వెళ్ళతారు. ఎందుకంటే దే డోంట్ వేస్ట్ టైం. ఒకటేమో ప్రభుత్వమే చాలా పట్టుదలగా అన్ని కేసులు తీసుకొని రెడీగా ఉన్నారు జాబితాతో, చిట్టా అంటారు కేసుల చిట్టాతో. రెండోది హైకోర్టు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా, లేకపోతే మేము అవకాశం ఇచ్చినా మీరు చేసుకోలేదు అనే ఒక మాట కూడా వస్తుంది. మూడోది లోకేష్ అక్కడ ఢిల్లీలో ఉండి ఏమేమి చేస్తున్నారు, ఆయన మళ్ళీ అరెస్ట్ అవుతారు అన్నప్పుడు ఒక పద్ధతి. ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు, అందరూ కూడా ముందస్తు బెయిల్ వచ్చిందన్నప్పుడు ఆయన ఇంకా ఈ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్వశ్చనింగ్లోకి తీసుకొని వద్దాము అనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఇంకా నాలుగోది వీళ్ళు వెళ్ళినంత మాత్రాన ఆయన అక్కడే అందుబాటులో ఉండి వీళ్ళకు వీళ్ళని కలిసి అవి సంతకాలు చేసి సంజాయిషించి డేట్ ఒకటి ఇవ్వాలి ఆయన. వాటి వన్ ఇయర్ కింద పలానా డేట్ ఫిక్స్ అవ్వాలి. అది రేపు ఆయన ఏం వెను వెంటనే ఢిల్లీలోనే అని చెప్తారని నేను అనుకోను. నాకు కొంచెం ఢిల్లీలో పని ఉంది, నేను మళ్ళీ అది విజయవాడ రావడానికి ఇదిగో పలానా 10 దాకా కావచ్చు అని ఇట్లేదని ఆయన చెప్పొచ్చు. దాని మీద సిఐడి వాళ్ళు చెప్పే అబ్జెక్షన్సో ఒపీనియన్సో వాళ్ళు చెప్పొచ్చు. సో అది ముందు వెనక ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఒక విధంగా పైకి చెప్పకపోయినా ఇటు చంద్రబాబు నాయుడు కేసు దాని పరిణామ క్రమము దానికి సమాంతరంగా లోకేష్ మీద ఇంకా ఇదిగో నారాయణ లాంటి వాళ్ళ మీద అవన్నీ కూడా దానికి దాదాపు ప్యారలల్గా నడవచ్చు. నారాయణ ఇప్పటికే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు ఫుల్ ప్లడ్జెడ్గా. అప్పటికి ఇంకా కేసు ఇంత స్టే అడ్వాన్స్ కాలేదు, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ పొలిటికల్గా కూడా అయింది. కాబట్టి లెట్ వి సీ హౌ లోకేష్ రియాక్ట్. ఫస్ట్ దీంట్లో ఫస్ట్ పాయింట్ లోకేష్ రియాక్షన్ ఎలా ఉంటుంది, అలాగే యాక్షన్ ఎలా ఉంటుంది, ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ బట్టి రెస్పాన్స్ని బట్టి సిఐడి వాళ్ళ రియాక్షన్ నెక్స్ట్ స్టెప్ దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళు కోర్టుకు వెళ్తారా లేకపోతే ఇంకొకటి చేస్తారా. బహుశా ఒకటైతే సిఐడి
ఇప్పటివరకు జరిగిన దాన్ని బట్టి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అయితే మీడియాతో మాట్లాడే విషయంలో కానీ లేకపోతే కొంచెం హడావిడి పడ్డారు పట్టారు అనే ఇట్లాంటి మటుకు లేకుండా చూసుకోగలిగితే చట్టబద్ధంగా కోర్టు ఇచ్చిన ప్రకారం జరిగితే వీలైనంత సంయమనంతో ఈ పని చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.